1965 జూలై 27 విఎన్ మల్హోత్రా సులోచన దంపతులకు ఒక పంజాబీ కుటుంబంలో బెంగళూరులో జన్మించింది శశి కౌర్ మల్హోత్రా అలియాస్ రజని. రజని వాళ్ళ సొంత రాష్ట్రం రాజస్థాన్. వాళ్ళ నాన్నగారు గార్మెంట్ బిజినెస్ చేసేవారు. బెంగళూరులో కొన్నాళ్ళు చేశారు. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. రజని నాన్నగారు వాళ్ళుంటున్న ఏరియాకి ఒక పెద్ద మనిషిగా కూడా వ్యవహరించేవారు. వాళ్ళింటికి ఎవరొచ్చినా కూడా భోజనం చేసి వెళ్లాల్సిందే. రజని చిన్నప్పటి నుంచి క్యాడ్బెర్రీ చాక్లెట్స్ బాగా తినేవారు. ఆమెకు ఆ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అయితే వాళ్ళమ్మగారు చాక్లెట్స్ తిననిచ్చేవారు కాదు, లావెక్కిపోతుందేమోనని. కానీ వాళ్ళ నాన్నగారు ఎవరికీ తెలియకుండా కొనుక్కోమని డబ్బులిచ్చేవారు. వీళ్ళు టీనగర్లో ఉండేవారు. ఆ ఏరియాలో క్యాడ్బెర్రీ చాక్లెట్ దొరికే షాపు ఒక్కటే ఉండేది. ఆ షాపుకి వెళ్ళాలంటే టీనగర్లో సినిమా వాళ్ళంతా ఒకే దగ్గరికి చేరి ముచ్చట్లు పెట్టుకునే ఏరియా దాటి వెళ్ళాలి. అలా రోజు చాక్లెట్స్ కోసం రజనీ గారు వెళ్ళేవారు. ఒకరోజు డైరెక్టర్ మణివన్నన్ గారు రజనీని చూసి అమ్మాయి చాలా బాగుంది అనుకున్నారు. తర్వాత రోజు కూడా కనబడింది. అప్పుడు మణివన్నన్ గారు రజనీతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పటికి రజనీకి 13-14 సంవత్సరాలు ఉంటాయి. 1979-80 ప్రాంతంలో జరిగింది ఈ విషయం. డైరెక్టర్ మణివన్నన్ రజనీ వాళ్ళ నాన్నగారిని కలిసి, మీ పాప చాలా బాగుంది, నేను ఒక సినిమా తీస్తున్నాను, అందులో మీ పాపకి చిన్న పాత్ర ఉంది, మీ పర్మిషన్ కోసం వచ్చాను అన్నాడు. సరే సార్, ఒక 2 డేస్ మాకు టైం ఇవ్వండి, పాపను అడిగి చెప్తాను అని రజని నాన్నగారు చెప్పి మణివన్నన్ గారిని పంపించేశారు. మణివన్నన్ గారు వెళ్ళిపోయాక అప్పుడు రజనీ గారిని అడిగారు, పాప శశి నీకు నచ్చితే నటించు, లేదంటే అవసరం లేదు, వాళ్ళు అడిగారని నిన్ను అడగడమే తప్ప మనకి ఫీల్డ్ కొత్త, నువ్వు ఏదో ఒకటి ఆలోచించి చెబితే నేను మణివన్నన్ గారికి చెబుతాను అన్నారు. అప్పుడు రజనీ గారు ఏం ఆలోచించారంటే, షూటింగ్కి వెళ్తే క్యాడ్బెర్రీ చాక్లెట్ మిస్ అవుతుందేమోనని. వాళ్ళ నాన్నగారు 2 రోజుల తర్వాత ఒపీనియన్ అడిగారు. అయినా కూడా ఆమె చెప్పలేదు, పప్ప మరో 3 డేస్ టైం ఇవ్వండి అని అడిగింది. ఆ 3 రోజుల్లో ఆలోచించింది ఏమిటంటే, ఒక్క సినిమానే కదా, ఈ సినిమాలో నటిస్తే గనక భవిష్యత్తులో నా పిల్లలకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి కూడా చెప్పుకోవచ్చు నేను ఒక సినిమాలో నటించానని. అందుకని ఆమె చేయడానికి ఒప్పుకుంది. ఒప్పుకున్నాక మణివన్నన్ గారికి చేస్తుందని వాళ్ళ నాన్నగారు కబురు చెప్పారు. ఆయన ఆ అమ్మాయి చేయడానికి ఒప్పుకోగానే షూటింగ్ డేట్ కూడా చెప్పేశాడు. రజనీని వాళ్ళ అన్నయ్యతో సహా అందరూ ఏ పని మనిషి క్యారెక్టరో కానీ లేదా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ అనుకున్నారు. అప్పటి నుంచి రజని స్కూల్ నుంచి రాగానే తన పనులు తాను చేసుకున్నాక ప్రతిరోజు 1 గంట పాటు పని మనిషిగా యాక్టింగ్ రిహార్సల్ చేసేవారు. వాళ్ళ అన్నయ్య మెంటర్గా ఉండేవాడు. అలా 4 రోజులు చేశాక, నీకు యాక్టింగ్ రాదే చెల్లి, ఆ డైరెక్టర్ ఎలా చేయించుకుంటాడో ఏమో అని సర్టిఫికేట్ ఇచ్చాడట. షూటింగ్ డేట్ రానే వచ్చింది. షూటింగ్ అవుట్డోర్లో పెట్టారు. షూటింగ్కి బయలుదేరే ముందు తీర్థయాత్రలకి వెళ్ళినట్టు తినడానికి జంతికలు, అరిసెలు, కజ్జికాయలు, ఇంకా రకరకాల పిండి వంటలు పెట్టుకుని వెళ్ళారు. రజనీకి తోడుగా వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మగారు వెళ్ళారు. అవుట్డోర్లో వీళ్ళకి ఒక రూమ్ ఇచ్చారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత రోజు షూటింగ్. షూటింగ్ రోజు వీళ్ళ రూమ్లోకి మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సర్, కాస్ట్యూమర్ వచ్చి మేకప్ సామాన్లు, 50 డ్రెస్సుల వరకు బట్టలు తెచ్చిపెట్టారు. అవన్నీ చూసి, ఓహో ఈ రూమ్లోనే కాబోలు, హీరో హీరోయిన్కి, మిగతా ఆర్టిస్టులకి మేకప్ వేస్తారు అనుకున్నారు. పోనీలే, హీరో హీరోయిన్ అయినా దగ్గర నుంచి చూడొచ్చు అనుకున్నారు. మేకప్ మెన్ రజనీని చూసి, మేడం రండి, ఈ కుర్చీలో కూర్చోండి, మేకప్ వేస్తానన్నాడు. ఆమె ఎవరినో పిలుస్తున్నాడేమో అనుకొని వెనక్కి పక్కకి చూశారు. మిమ్మల్ని మేడం అని మరొక్కసారి పిలిచాడు మేకప్ మెన్. నన్నేనా అని ముందుకు వెళ్ళింది రజని. చైర్లో కూర్చోబెట్టి మేకప్ స్టార్ట్ చేశారు. కాస్ట్యూమర్ వచ్చి కాస్ట్యూమ్ కూడా కొలతలు చూశాడు. అవన్నీ చూసి రజని కంగారు పడిపోయి, మీరు ఎవరికో వేయాల్సిన మేకప్, డ్రెస్సులు నాకు వేస్తున్నారు, ఒకసారి డైరెక్టర్ గారిని అడిగి కనుక్కోండి అని రజని, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మగారు 3 అన్నారు. మేకప్ మెన్, సరే మేడం కనుక్కుంటాను అని మణివన్నన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ అమ్మాయి కొంచెం కంగారు పడుతుంది, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్య కూడా కంగారు పడుతున్నారు, మీరొచ్చి ఒకసారి మాట్లాడండి అన్నాడు. మణివన్నన్ వచ్చి రజనీతో పాటు వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడారు. చూడమ్మా, ఈ సినిమాలో నువ్వే హీరోయిన్, ఆ రోజే మీ ఇంట్లో చెప్పాల్సింది, కానీ మీ ఇంటి వాతావరణం చూశాక హీరోయిన్ అంటే ఖచ్చితంగా చెయ్యనని చెప్పేస్తారు, అందుకే అప్పుడు చెప్పలేదు అని మణివన్నన్ గారు అసలు విషయం చెప్పారు. ఆ మాటలు విన్నాక రజని వాళ్ళ అన్నయ్యకి మాటలు లేవు. ఏ పని మనిషి క్యారెక్టరో లేకపోతే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టరో అనుకుంటే ఏకంగా హీరోయిన్ పాత్రే మా చెల్లెలికి ఇచ్చేశారేంటి అనుకున్నాడు. ఆ సినిమా పేరు ఇలమై కాలంగల్. ఈ సినిమాలో రజనీకి రెమ్యునరేషన్ 5,000 రూపాయలు ఇచ్చారు. 1983 ఆగస్టులో విడుదలైన ఇలమై కాలంగల్ మంచి విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఆమెకి 6 నెలల పాటు అవకాశాలు రాలేదు.
ఆ తర్వాత శభాష్ అనే మరో తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది. ఆ తర్వాత నుంచి వరుసగా తమిళంలో అవకాశాల మీద అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలోనే దాసరి గారు బ్రహ్మముడి సినిమాలో త్రినాథ్కి చక్రవర్తికి జంటగా రజని గారిని ఎంపిక చేశారు. షూటింగ్ రోజు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పేజీలకి పేజీలు డైలాగ్ చెప్పి భయపెట్టేశాడు. తెలుగు ఒక్క ముక్క కూడా రాదు, అలాంటిది ఇంత పెద్ద డైలాగ్ నేనెలా చెప్పగలను అని అసిస్టెంట్ డైరెక్టర్తో చెప్పింది. అదంతా నాకు తెలియదమ్మా, మీరు చెప్పాల్సిందే, లేదంటే దాసరి గారు నన్ను తిడతారు అన్నాడు. అంతే, రజని పూర్తిగా భయపడిపోయింది. షాట్లోకి వచ్చాక బిక్కముఖంతో ఉంది. దాసరి గారు చూసి ఎందుకంత నర్వస్గా ఉన్నావు అని అడిగారు. నాకు తెలుగు రాదు సార్, అలాంటిది ఇంత పెద్ద డైలాగ్ ఎలాగ చెప్పగలను అని భయంతో దాసరి గారితో చెప్పింది. అసలు నీకు తెలుగు రావాలని ఎవరు చెప్పారు? 1 నుంచి 8 వరకు అంకెలు వచ్చు కదా, అంకెలు లెక్క పెట్టు, మధ్య మధ్యలో మైనారిటీ మెజారిటీ అని యాడ్ చేసుకో, మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పారు. ఆ విధంగానే బ్రహ్మముడి షూటింగ్ అంతా చేశారు. షూటింగ్ అంతా అయిపోయాక శశి కౌర్ మల్హోత్రగా ఉన్న తన పేరుని రజనీగా మార్చారు దాసరి గారు. 1985 వచ్చిన బ్రహ్మముడి సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో తెలుగులో కూడా మంచి అవకాశాలు వచ్చాయి. రజనీ గారికి ఇలమై కాలంగల్ అనే సినిమాతోనే సెలబ్రిటీ హోదా వచ్చేయడంతో స్కూల్ ప్రిన్సిపల్ రజనీని వాళ్ళ నాన్నగారిని పిలిపించి, మీ అమ్మాయిని స్కూల్ నుంచి మీరే తీసుకెళ్ళిపోండి, మేం డిస్మిస్ చేస్తే అది మీకు మంచి గౌరవంగా ఉండదు అని చెప్పారు. ఇక మీ పాపని స్కూల్లో ఉంచలేం, పిల్లలందరూ చెడిపోతారు అని చెప్పింది. ఆ మాట రజనీ నాన్నగారికి నచ్చలేదు. మీ మాటలకి నేను ఏకీభవించడం లేదు మేడం, మీరు అనవసరంగా ఏవేవో మాట్లాడుతున్నారు. స్కూలు పిల్లలు ఇంటికెళ్ళి సినిమాలు చూస్తే చెడిపోరు కానీ సినిమాల్లో నటించే పిల్లలుంటే మాత్రం మీ స్కూలు పిల్లలు చెడిపోతారా? ఇదేం లాజిక్, నాకు అర్థం కాలేదు. మీ మాటలకి నా కూతురే సమాధానం చెబుతుంది అని రజనీ వైపు చూసి అన్నారు ఆయన. రజనీ ముందు కంగారు పడినా, తర్వాత ప్రిన్సిపల్ వైపు చూసి, నా వలన పిల్లలు ఎందుకు చెడిపోతారో నాకు తెలియదు మేడం, కానీ ఏ రోజుకైనా ఈ స్కూల్కి చీఫ్ గెస్ట్గా వస్తాను మేడం అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రజనీ గారు చదువుకుంటూనే భార్యాభర్తల బంధం, లంచవతారం, ఇదేనా న్యాయం, బ్రహ్మరుద్రులు వంటి సినిమాలు చేశారు. ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేశాక సీతారామ కళ్యాణం, 2006 మజ్ను, కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, బలేమొగుడు, సర్దార్ ధర్మన్న, రాము, నమ్మిన బంటు, ఆహనా పెళ్ళంట, సంసారం, ప్రాణానికి ప్రాణం వరకు 50 తెలుగు సినిమాల్లోనూ 40 తమిళ సినిమాల్లోనూ హీరోయిన్గా నటించారు. అలాగే మలయాళంలో 2, కన్నడలో 5 సినిమాల్లో కూడా నటించారు. 1992 వరకు ఆమె అగ్ర కథానాయికగానే కొనసాగారు. రజనీ గారు సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఆమె నాన్నగారు ఆమె పేరునే FD చేయించారు. ఆమెకు భవిష్యత్తులో ఆర్థిక భద్రత ఉండాలని ఆయన అలా చేశారు. 1998 డాక్టర్ ముల్లగిరి ప్రవీణ్తో వివాహం చేశారు. వీరికి ఒక పాప, 2 బాబులు పుట్టారు. కొన్నాళ్ళకి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం రజనీ గారు తన పిల్లలతో పాటే చెన్నైలో ఉంటున్నారు. ఆయన నాన్నగారు FD చేసిన డబ్బుల ద్వారా వచ్చే వడ్డీతో ఆమె జీవనం కొనసాగిస్తున్నారు. అందుకే అనుభవంతో కూడిన పెద్దల ముందు చూపు మనకి భవిష్యత్తుని చూపిస్తుంది అంటారు. రజనీ గారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలని ఆమె అభిమానులతో పాటు నేను, అలాగే మీరు కూడా కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.